మొబైల్ ఇయర్ ఫోన్లో ఇంటర్నెట్ యాక్టివేట్ అయి ఉండటంతో రైల్వే స్టేషన్లోని హైటెన్షన్ కేబుల్ నుండి కరెంట్ సర్ఫరాయి ఒక వ్యక్తి విద్యుత్ షాక్కు గురైన దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం పోస్ట్లో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఎన్డీటివి వార్తా సంస్థ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్లో షేర్ చేసినట్టు తెలిసింది ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఒక టీటీఈ ప్రమాదవశాత్తు కరెంటు తీగ తెగి అతని మీద పడటంతో అతను విద్యుత్ షాక్ కు గురైన దృశ్యాలు అంటూ ఎన్డీటివి ఈ ఆర్టికల్లో రిపోర్ట్ చేసింది ఈ ఘటన గురించి రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ చూడవచ్చు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో సుజనా సింగ్ సర్దార్ అనే టీటీఈ తన సహచర అధికారితో ప్లాట్ఫామ్ పైన మాట్లాడుతుండగా ఓవర్ హెడ్ వైర్తో జతచేసి ఉన్న ఒక కరెంటు తీగ ప్రమాదవశాత్తు తెగి అతని మీద పడటంతో విద్యుత్ షాక్ కు గురైనట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి ఈ ఘటనకు సంబంధించి ఖరగ్పూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయ్యి కింద పడటంతో టిటిఈ అధికారి విద్యుత్ షాక్ కు గురయ్యారు ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతుంది తెలిపారు విద్యుత్ షాక్ వల్ల తీవ్ర గాయాలకు గురైన సింగ్ సర్దార్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని ఖరగ్పూర్ డిఆర్ఎం మహమ్మద్ సుజాత్ హష్మి ఇండియా టుడేకు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఖరగ్పూర్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక యొక్క స్క్రీన్షాట్ ని ఈ ఫేస్బుక్ యూజర్ షేర్ చేశారు ఈ నివేదికలో సుజన్ సింగ్ సర్దార్ ఓవర్ హెడ్ వైర్ మీద పడటం వలన విద్యుత్ షాక్ కు గురైనట్టు స్పష్టంగా తెలిపారు మొబైల్ ఇయర్ ఫోన్లు ఉపయోగించడం వలన ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి